రెడీయా? సార్ ఇప్పుడు టీడీపీ అధినేత మిమ్మల్ని ఎందుకు పిలిచారు? భేటీ జరగబోతుంది, భేటీలో ప్రధానంగా ఏం చర్చించబోతున్నారు, ఎవరెవరు హాజరవుతున్నారు? మరి ఈరోజు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏదైతే ఇవాళ ఎమ్మెల్యేస్ అదేవిధంగా ఎంపీఎస్ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో చిన్న ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా దీనికి ఏంటంటే ఏదో నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ ఇసు మీద దీక్ష ఏదైతే ఉందో మరి పబ్లిక్ నుంచి కానీ కార్మికుల నుంచి కానీ పెద్ద ఎత్తున స్పందన వచ్చినటువంటి పరిస్థితిలో చిన్న అంటే 5 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు మనం పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే ప్రజా వ్యతిరేకత ఏ కోణంలో ఉంది అంటే 2 నెలలు వచ్చి ముఖ్యమంత్రిగా ఉంటాని ఆయన ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు 5 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఇంత అధ్వానం పాలన లేదు, ఇంత అసమర్థ ముఖ్యమంత్రి లేడు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. అంచేత ఏ రకంగా ఈ ఇసుక ప్రభుత్వం దిగకపోతే భవిష్యత్ ఇంకెట్లా ఈ పబ్లిక్కి డిసిషన్. అదేవిధంగా రెండవది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే జనరల్గా మనం చూస్తూ ఉన్నాం ఏదైనా ఒక సైక్లోన్ వచ్చిందంటే కనీసం కొంచెం గ్యాప్ అయినా ఉంటుంది మళ్ళీ మనం ఎదుర్కోవడానికి. దురదృష్టం ఏంటంటే ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఒకదాని మీద ఒకటి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల మీద ఒక సమ్మిట పోటీల. ఎందుకంటే ఇప్పుడు బిల్లు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈవేళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఈవేళ కారు చౌకగా వైసీపీ నాయకులకి కట్టబెట్టేటువంటి ప్రక్రియకి ఈవేళ మరి వైసీపీ ప్రభుత్వం పూనుకోవడం. ఎందుకంటే ఈవేళ కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని ఈవేళ టెండర్లు అని చెప్పి మరి చాలా అన్యాయంగా, ఎందుకంటే ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఎవరు కూడా స్వేచ్ఛగా టెండర్లో పాల్గొనేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైతే రిజర్వ్ ఎవరైతే చేసుకుందో వైసీపీ వాళ్లే ఆ టెండర్లో పాల్గొనేటువంటి పరిస్థితి. అంటే వైసీపీ నాయకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈవేళ ప్రభుత్వ భూములను కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక భావితరాలకి భవిష్యత్తు తరాల వారికి మరి ఒక సెంటు భూమి ఈ రాష్ట్రంలో లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు ఒక డిస్కషన్ చేసుకుంటాం. అదేవిధంగా ఈవేళ ఏదైతే అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చెప్పాడు ఆ రోజు లక్షలాది మంది అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఇస్తానన్నాడు, స్కేల్ ఇస్తానని చెప్పాడు. కానీ ఈరోజు నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసి అవుట్ సోర్సింగ్ నియమించుకునేటువంటి మళ్ళీ పౌరంతా కూడా వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేకి ఇచ్చాడంటే ఈవేళ 2 లక్షలకి 5 లక్షల రూపాయలకి ఈవేళ అవుట్ సోర్సింగ్ పోస్టులు బేరం పెట్టినటువంటి పరిస్థితి మరి ఈవేళ ప్రభుత్వంలో ఉంది. దాన్ని కూడా మరి ఈరోజు ఒక డిస్కషన్. అదేవిధంగా ఏదైతే అమరావతి ఏదైతే ఉందో అమరావతి కూడా ఒక్కొక్క ప్రాజెక్టు పెట్టుబడులు కూడా వెనక్కిపోతూ ఉంటే మరి భవిష్యత్తులో మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా వస్తాయనేది ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా ఈరోజు డిస్కషన్ చేయడానికి పరిస్థితి ఉంది.